బాపట్ల ఆల్ తెలుగు ప్రజాపార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏటీపీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికల శోభాగర్య గారు బాపట్లలో నూతన గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా శోభాగర్య గారు మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో బాపట్లలో ఇల్లు తీసుకుని ఇక్కడే నివాసం ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఏటీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఇక వైసీపీ నాయకులు అబద్దాలు ప్రచారం చేసుకుంటూ ఇంకెన్నాళ్ళు పబ్బం గడుపుకుంటారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రశ్నించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. వైసీపీ నాయకులపై దుమ్మెత్తి పోశారు. వారు చేసిన తప్పిదాలను తమపై రుద్దడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ యొక్క ఈ రాష్ట్రం వైఎస్ఆర్ నాయకుల యొక్క కుట్ర ఏ రకం ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వీళ్ళ నాలికి నాలిక తాళిబద్ధాలు అడుగుతా ఉన్నాము. ఒక పక్కనేమో సాక్షి పేపర్ 28వ తారీఖు సాక్షి పేపర్ పింఛన్లో ఏప్రిల్ 3 నుంచి పంపిణీ అని చెప్పి పెద్ద ఎండింగ్ పెట్టి వాళ్ళే రాశారు. వాళ్ళ సొంత పేపర్లో రాసి ఇంకొక విషయం కూడా చెప్పారు. దాంట్లో వాళ్ళు గత సంవత్సరం కూడా 3 ఇచ్చాం, 31 ఎదుస్తారో 1వ తారీఖు ఇస్తారో, 2 డ్రా చేస్తాం, 3 ఇచ్చాం, గత సంవత్సరం ఇదే అర్థమే అని చెప్పారు. కానీ ఈవేళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆదేశం లేదు? ఆయన ఏమైంది ముఖ్యమంత్రి కదా, ఇవాళ పెన్షన్ల పంపిణీకి ఇంతకుముందు ఆదివారం సెలవు వస్తే శనివారం డ్రా చేసుకునేవారు. ఆయన ఎందుకు డ్రా చేయాలి శనివారం నాడు? సమాధానం చెప్పాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎలాగ సమాధానం చెప్పడం? తోట త్రిమూర్తి గారికి సమాధానం చెప్పాలి. ఎంబడో గారు ముగ్గురు ఎంబడోలతో మాట్లాడాను, మున్సిపల్ కమిషనర్తో మాట్లాడాను, ఎవరికి డబ్బు పడిందా అని. రూపాయి పడలేదట, మరి డబ్బు పడాలిగా. డబ్బు పడకుండా చంద్రబాబు గారు ఆపేశాడు ఏంటి? తెలుగుదేశం ఆర్జేడీ పెట్టి ఏంటి మాటలు? ఇంక ఇవి అబద్ధాలన్నా మాటలకి ఈ వైఎస్ఆర్ పుట్టికే అబద్ధాలా? తోట త్రిమూర్తి గారు నోరిప్పితేనే అబద్ధాలా? అది నాలిక తాటి బద్ద అని చెప్పి తోట త్రిమూర్తి గారు నేను స్ఫూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నాను. సాక్షి పేపర్లు ఎందుకు రాశారు మీరు? 5 రోజుల ముందు సమాధానం చెప్పాలి. 28వ తారీఖు రాశారు కదా, అంటే 27 నేను చూసేది. మరోవైపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ పట్టణ ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి పట్టణంలో పలు కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందుకు ఉండదు ఆయన ఫోటో హలో